హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమ్మర్ డ్రింక్స్. మనకి సమ్మర్ వచ్చింది కదా, మన డ్రింక్స్ చేసి చూపిద్దామని ఉద్దేశం. ఇది లెమన్ పంచ్ దీని పేరు. దీనికి కావలసిన పదార్థాలు, ఒక ఇద్దరికి సరిపోవాలంటే ఒక లెమన్, ఒక 2 టీ స్పూన్లు పంచదార, కొంచెం సాల్ట్, ఐస్ క్యూబ్స్, ఒక పచ్చిమిర్చి, హాఫ్ పచ్చిమిర్చి, ఇలా చిన్న ముక్కలు చేసుకోండి. ఓకే, ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడే చేయడం చూపిస్తాను. లెమన్ కోసుకుందాము. ఇప్పుడు మనం ఇది తయారు చేయడం చూపిస్తాను. దీనికి అంతటికి ఈ పచ్చిమిర్చి ఫ్లేవరే. మనం తాగేటప్పుడు ఇవి కొరుకుతూ తింటూ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. పచ్చిమిర్చి ఒక హాఫ్ వేయండి, ఇద్దరికైతే ఒక 2 స్పూన్ల షుగర్ వేయండి. ఇది చూసారా, నేను బాటిల్లో వేస్తున్నాను. ఇది షేక్ చేయాలి, దాంట్లోనే దీని టేస్ట్ అంతా వస్తుంది. కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ మీరు మీ టేస్ట్కి వేసుకోండి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేయాలి. లెమన్ జ్యూస్ మనం తీసుకున్నాం కదా, ఒక లెమన్ జ్యూస్ ఇది. ఇప్పుడు మనం ఒక గ్లాస్కి చేద్దామని వాటర్ వేశాను నేను. ఇది మనం ఇలా మూత పెట్టుకోవాలి. మీరు మంచి బాటిల్ ఒకటి కడుక్కొని ఇలా ఉంచుకోండి. లెమన్ పంచ్ చేయాలంటే కంపల్సరీగా మనం ఇలా బాటిల్ పెట్టుకోవాలి, షేక్ చేయండి. ఇలాగా షేకింగ్ బాటిల్ ఉన్నా సరే చేసుకోవచ్చు. ఇలా మనం 2 మినిట్స్ చేయాలి, అప్పుడే దీని ఫ్లేవర్ అంతా దిగుతుంది. ఇవ్వండి, ఇలాగ వేసి ఇలాగ చూసారా, 2 మినిట్స్ కలర్ చేంజ్ అవుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనివల్ల మనకి పచ్చిమిర్చిలో ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది పచ్చిమిర్చిలోని. నిమ్మకాయలు ఎలాగా సి విటమిన్ ఉంటుంది, దీనివల్ల మనకి వడదెబ్బలో వచ్చే ఇది నీరస అన్నీ తగ్గుతాయి, వెంటనే స్టామిన్ వస్తుంది. ఇదిగోండి 2 మినిట్స్ ఇలా షేక్ చేసి, ఇప్పుడు మనం ఇది షేక్ అయింది కదా, ఇప్పుడు మనం ఐస్ క్యూబ్ ఇందులో వేసుకోండి మీకు ఇంకా కావాలంటే. ఇప్పుడు మనం ఈ జ్యూస్ని చూడండి ఎంత బాగుంటుందో ఈ టేస్ట్. ఒకసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. చూడండి, ఇలా నిమ్మకాయ ఇలా పెట్టుకోండి. ఇప్పుడు మనకి లెమన్ పంచ్ జ్యూస్ రెడీ అయింది. మీరు కూడా చేసి ట్రై చేసి టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం పుదీనా సర్పప్ చేద్దాము. దీనికి కావలసిన పదార్థాలు, కొంచెం పుదీనా ఆకులు, షుగర్ 1 స్పూను, కొంచెం సాల్ట్, 1 నిమ్మకాయ, సబ్జా గింజలు. 10 నిమిషాల ముందు నీటిలో వేసుకోండి. వేసుకుంటే ఇవ్వండి ఇలా నానుతాయి, చాలా బాగుంటాయి. ఇది చలవ చేస్తుంది. సమ్మర్లో సబ్జా గింజలు వాడాలి, చలవ చేస్తుంది, చలవ. అందువల్ల ఇది ఇప్పుడు మనం పుదీనా సర్పప్ చేసుకుందాం. దీనికి కొంచెం పుదీనా ఆకులు, ఈ పుదీనా ఆకులు తీసుకున్నాం కదా, ఇవి కొంచెం మెత్తగా ఇలా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి జ్యూస్ వస్తుంది. ఇదిగోండి, ఇలాగ జ్యూస్ వస్తుంది కదా. ఇది మనం కొంచెం మెత్త చేసుకుందాం. ముందర ఇది ఉంటుంది కదా, ఎల్లుల్లి దంచింది, అది కొంచెం బాగా నీట్గా కడుక్కొని ఇలా మెత్తగా పుదీనా ఆకుని చేసుకోండి. దీనివల్ల మనకి పుదీనా జ్యూస్ రసం దిగుతుంది. ఇదిగోండి ఇలా ఇలా పిండి ఈ రసం ఇదిగోండి ఇందులో వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీని ఫ్లేవర్ వల్ల చాలా ఇది వస్తుంది మనకి. ఐస్ వాటర్ వేద్దాం. ఐస్ వాటర్ వేసాక మనం ఒక నిమ్మకాయ చెక్క ఇదిగోండి జ్యూస్ వేసాను. దీంట్లో సాల్ట్ 1 స్పూను, షుగర్ వేయండి. సాల్ట్ టేస్ట్కి తగినంత కొంచెం వేయండి.
ఇప్పుడు మనం ఈ సబ్జా గింజలు ఉన్నాయి చూసారా, చాలా బాగుంటాయి. ఇవి కూలింగ్, ఇవి వాడడం వల్ల సమ్మర్లో వాడాలి. ఇలా వేసుకోండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇది మనకి పుదీనా సర్బత్ తయారైంది. పుదీనా ఆకులు కొంచెం చిదిపి వేయాలి, ఇలా వేయాలి. నిమ్మకాయ జ్యూస్ వేయండి, ఆకులు కొంచెం ఇలా మీదని ఫ్లేవర్కి వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగ ఒక లెమన్ పెట్టండి. చూసారా మనం వేసిన సబ్జా గింజలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అవి చాలా చలవ చేస్తుంది, దానివల్ల మనం ఇది తాగడం వల్ల మనకి అన్ని విధ పుదీనా కూడా మంచిది, వడదెబ్బని మన నుండి మనం కాపాడుతుంది. ఇప్పుడు మనకి లెమన్ పంచ్ పుదీనా సర్బత్ రెడీ అయింది. ఇవి మీరు కూడా మీరు టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో రాయండి. చెప్పమ్మా, కామెంట్ చేయండి, లైక్ చేయండి. రెండు జ్యూసులు తయారయ్యాయి కదా, ఇవి సమ్మర్ స్పెషల్, మీరు కూడా చేసుకోండి. ఓకే, థాంక్యూ.